బాలీవుడ్లో ఫిబ్రవరి నెలకు గాను అత్యంత భారీ బడ్జెట్తో భారీ అంచనాలు మోసుకుంటూ వస్తూ మొదటిగా వస్తున్న చిత్రం కిలాడిని చెప్పాలి. రవితేజన్న కెరీర్లోని భారీ అంచనాలు మోసుకుంటూ వస్తుంది ఈ చిత్రం. ఈ సినిమా తప్పకుండా ప్రామిసింగ్ బ్లాక్ బస్టర్ విజయమే నమోదు చేసేలా అనుకుంటున్నారు సినిమా రిలీజ్కు ముందే. అయితే సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కూడా విడుదల చేశారు రమేష్ వర్మ. సినిమా పక్కా ప్లానింగ్తో దిగుతుంది. ఎన్నో ఆటంకాలు ఉన్నా సరే ఆ ఆటంకాలు ఏమీ కూడా సినిమాకు డ్యామేజ్ అయితే ఉండదని చాలా ధీమాగా ఉన్నారు. సినిమా కంటెంట్ని నమ్ముకుంటూ ఫిబ్రవరి 11 అయితే వస్తుండగా కిలాడి చిత్రంలో 4 విలన్స్ అయితే కనిపిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి పోస్టర్లు కూడా వచ్చేసాయి. అదేవిధంగా కిలాడి చిత్రంలో అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. అనసూయ భరద్వాజ్ అయితే ఈ సినిమాలో చంద్రకళ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర చాలా ఇంట్రెస్ట్గా డిజైన్ చేశారని రమేష్ వర్మ చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ రావడం విశేషమని చెప్పాలి. కిలాడి చిత్రంలో అనసూయ పాత్రపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. టేక్ కేర్.